ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలం పోలవరం గ్రామంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శుక్రవారం పర్యటించారు నూతనంగా నిర్మాణం పూర్తయిన పోలవరం సచివాలయం వన్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు నూతన సచివాలయాన్ని సర్పంచ్ సూచనలతో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పూలతో సుందరంగా ముస్తాబు చేశారు నలభై రెండు లక్షల వ్యయంతో కాంట్రాక్టర్ సిద్దన్న వెంకటరత్నం సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ గ్రామ సచివాలయం వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు పరిపాలనకు ప్రజలకు చేరువ చేసేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందన్నారు వాలీర్ ద్వారా ప్రతి పథకం లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు వైసీపీ ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అవినీతి అనేది జరగకుండా నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నాయకులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పోలవరం పంచాయతీ సర్పంచ్ పోడుం పుష్ప ఎంపీపీ శంకర వెంకటరెడ్డి జెడ్పీటీసీ కలుం హేమకుమారి ఎంపీడీవోసీహెచ్ శ్రీనివాస్ బాబు వైసీపీ మండల అధ్యక్షుడు బుగ్గ మురళీకృష్ణ మండల వ్యవసాయ అధికారి కె రాంబాబు ఎస్ఐ పవన్ కుమార్ అధికారులు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఉన్నాయి ఈ మూడు సచివాలయాల్లో గతంలో కూడా మరి కరోనా ముందు కూడా డ్రైనేజీలకి సీసీ రోడ్లు కూడా ఇచ్చాం కానీ కొన్ని అనివార్య కాలంలో కొంత జరిగింది కొంత జరగలేదు ఇప్పుడు ఈ మూడు సచివాలయాల పరిధిలో అరవై లక్షల డబ్బులు వస్తాయి ఈ అరవై లక్షల్లో గ్రామాన్ని మంచి పారిశుద్ధ్యం లోపలేకుండా చక్కగా మెరుగుపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఏర్పాటు చేసుకుని మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని మీకు మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మరి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి మీ మండల పరిషత్కి ఎంపీపీ గారికి అలాగే వారి యొక్క ఎంపీడీ సభ్యులకి సర్పంచులకు కూడా నా పూర్తి సహాయ సహకారంలో ఉంటాయి ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం